సర్వే జన సుఖినో భవంతు అని సమస్త లోకం సుభిక్షంగా ఉండాలని దీవించేవారు బ్రాహ్మణులు. అలాంటి వారికే జగన్ పాలన కష్టాలను తెచ్చిపెట్టింది. వైకాపా నేతలే పూజారులపై దాడులకు తెగబడినా సీఎం స్థానంలో ఉండి మిన్నకుండిపోయారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన పథకాల్ని అర్ధంతరంగా నిలిపివేసి కుమిలిపోయేలా చేశారు. 5 ఏళ్ల కష్టానికి చరమగీతం పాడుతూ కూటమి మేనిఫెస్టో తమ జీవితాల్లో వెలుగులు నింపుతుందని బ్రాహ్మణ సమాజం విశ్వాసం వ్యక్తం చేస్తోంది. దేవుడు మనిషికి మధ్య వారధిగా ఉండేవారు బ్రాహ్మణులు. అలాంటి వారి పరిస్థితి దయనీయంగా ఉందని, కష్టాలు తీరుస్తామని గద్దెనెక్కిన జగన్ వారిని మోసం చేశారు. వారికి మంచి చేయడం అటుంచితే ఏకంగా వైకాపా నేతలే దాడులు చేస్తే సీఎం ప్రేక్షక పాత్ర వహించారు. 5 ఏళ్లలో అర్చకులపై దౌర్జన్యాలు, ఆలయాల్లో విధ్వంసాలపై బ్రాహ్మణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే జన సుఖినో భవంతు అని ఆశీర్వాదం చేసేటువంటి అర్చకులపైన దాడులు విపరీతంగా జరుగుతున్నాయి. 3500 దేవాలయాలు కూల్చినటువంటి ఒక చరిత్ర కూడా మన ఆంధ్రప్రదేశ్లో అందరికీ తెలిసినటువంటి విషయమే. బ్రాహ్మణులు ఈబీసీ నేస్తాం అన్నటువంటిది పెట్టారు, ఏమీ ప్రయోజనం లేనటువంటిది. కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్లకు కలపడం చాలా అమానుషమైనటువంటి చర్య. 400 కోట్లు ఇస్తాము, 200 కోట్లు ఇస్తాము, 100 కోట్లు ఇస్తాము అని చెప్పి అనిందే కానీ ఎక్కడ కూడా బ్రాహ్మణ కార్పొరేషన్కు నిధులు ఇవ్వలేదు, ఎవరికి కూడా ఆ ఫలాలు అందలేదు. శక్తి సంపన్నమైనటువంటి పురాతనమైన దేవాలయాలను గుప్త నిధుల కోసం ఆ విగ్రహాలు ఏం పాపం చేసిన విగ్రహాలు, విగ్రహాలను పగలగొట్టడం ఏంటి, రథాలను తగలబెట్టడం ఏంటి, ఇవన్నీ హీనం. ఆ ధూపదీప నైవేద్యం కింద డబ్బులు చేరినాయా లేదా, ఎంతమందికి చేరినాయి అనేది ఒక రికార్డు లేదు. హిందూ ధర్మం మీద చాలా దాడులు జరుగుతున్నాయి. 200 దేవాలయాలపై ధ్వంసం జరిగింది. ఒక్క పిఠాపురంలోనే 30 విగ్రహాలను ధ్వంసం చేశారు. రాజమండ్రిలో వినాయకునికి మలం పూశారు. రామతీర్థాల్లో అయితే రాముని తలనే పూర్తిగా నరికేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో అరాచకంగా ఉన్నటువంటి స్థితి ఉంది, వాటిని కూడా అరికట్టవలసినటువంటి స్థితి. హిందూ దేవాలయాలని అన్నింటినీ కూడా నిర్మాణంలో ఉన్నటువంటి ఆలయాలను కూడా కూల్చివేయటం, ఆలయాల్లో ఉన్నటువంటి అర్చకులకి చాలా ఇబ్బందులు పెడుతుండడం జరుగుతూ ఉన్నది. ఇటువంటివన్నీ కూడా హరిగట్టవలసినటువంటి స్థితి, హరిగట్టవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కార్పొరేట్ తాలూకా డబ్బులు కానీ మాకు జీవన వృత్తికి ప్రతిరోజు మేము ధూపదీప నైవేద్యాలు చేస్తున్నాం, అవి కూడా మాకు అందడం లేదు. తిరుపతిలో కిందట మాకు బాగానే ఏవో ఒకటి వచ్చేవి. వైకాపా ప్రభుత్వంలో బ్రాహ్మణులపైతేనేమి, హిందూ దేవాలయాలపైతేనేమి అనేకమైన దాడులు జరిగాయి. అలాగే కోదండరామ స్వామివారి దేవాలయంలో స్వామివారి తలనరికేసే ఈ రోజు వరకు కుడలేదు. అలాగే రథాన్ని తగలబెట్టేశారు, ఎన్నో ఆకృత్యాలు చేశారు. బ్రాహ్మణులపై వైసీపీ నాయకులు దాడులు చూసాం కల్లారా. మనం పుట్టిందే నుంచి చచ్చిపోయే వరకు బ్రాహ్మణతో పనే ఉంటుందండి, కానీ ఎవరూ కూడా బ్రాహ్మణులకి విలువ ఇవ్వట్లేదు. చాలా చాలా అవమానాలు చేస్తున్నారు. బ్రాహ్మణుడు బ్రహ్మదేవుడు సమానం అంటారు, అలాంటి బ్రాహ్మణులు కించపరచడం అనేది చాలా బాధాకరంగా ఉంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అమలు చేసిన పథకాలకు జగన్ ముగింపు పలికారని బ్రాహ్మణులు చెబుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కోర్టు మేనిఫెస్టో ఇచ్చారు. హిందూ దేవాలయ పరిరక్షణ ఎండోమెంట్ బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. ఆ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల హిందూ దేవాలయాల ఆస్తులు పరిరక్షించడమే కాకుండా దేవాలయ వ్యవస్థలో హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఆ బోర్డు ద్వారా కలుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ కాకుండా పాత గవర్నమెంట్లో ఇంతకుముందు అన్నీ బాగానే జరిగినాయండి. మేనిఫెస్టోలో పెట్టిన 11 అంశాలు కూడా చాలా నచ్చినాయి మాకు. మా పిల్లలు కూడా విద్య, ఆరోగ్యం, బట్ల కొద్దిగా సహకరిస్తే ఇంకా చాలా సంతోషం. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో పురోహితులు, అలాగే వంట చేసుకునే బ్రాహ్మణులు, వీళ్ళందరికీ కూడా బ్రాహ్మణ కులవృత్తిగా ఇస్తానన్నది చాలా మంచి నిర్ణయం. ఈ జగన్మోహన్ రెడ్డి హయాంలో బ్రాహ్మణ కార్పొరేషన్ అనేది ఎక్కడా లేదు. చంద్రబాబు వచ్చే ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం వస్తే కానీ దీన్ని మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది. దీనికి బ్రాహ్మణ కార్పొరేషన్ సొసైటీని కూడా బలోపతి చేయడము, అలాగే తిరుపతితో సహా అన్ని దేవాలయాల్లో కూడా ఒక పూజారితో పాటు ఒక బ్రాహ్మణుని కూడా బోర్డులు సభ్యుడిగా వేయడానికి వేద విద్య అభ్యసించడం, ప్రతి నియోజకకి 3000 రూపాయలు ఇవ్వడము అర్థం వ్యక్తం చేస్తున్నాము. 2014 నుండి 2019 బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఎంతోమంది బ్రాహ్మణ సోదరులకు ఎంతో సహాయం చేయడం జరిగింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా భారతీ స్కీమ్ పెట్టి 1వ తరగతి నుంచి చదువుతున్నటువంటి పిల్లల దగ్గర నుంచి పీజీ వరకు అందరికీ కూడా ఆర్థిక సహాయం చేసి వారి విద్యా అభ్యున్నతికి కృషి చేయడం జరిగింది.